ఇదివరకటి రోజుల్లో కరెంటు కోతలు ఉన్నాయి. కరెంటు కోతల నుంచి 24 గంటల కరెంటుకి తీసుకొచ్చింది మోడీ సర్కారు. అది సవ్యంగా వాడింది ఇక్కడ చంద్రబాబు. వాడలేకపోతుంది జగన్మోహన్ రెడ్డి అవుతారు. ఇక్కడ 20 రోజులు నిల్వలు పెట్టద్దని మోడీ చెప్పాడా లేకపోతే ఎవరు చెప్పారు? ఇక్కడ ఉన్నటువంటి పవర్ ప్లాంట్కి మోడీ చెప్తాడా? అదే అంటే పక్క రాష్ట్రంలో ఉంది, ఆ రాష్ట్రంలో ఉంది. ఆడు ఫెయిల్యూర్, నువ్వు ఫెయిల్యూర్ అని ఒప్పుకో. ఆ రాష్ట్రం కూడా సక్సెస్ అంటలేదు కదా. ఆడు ఫెయిల్యూర్, నువ్వు ఫెయిల్యూర్, పాలకులుగా మీరు ఫెయిల్యూర్ కదా. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అలో లక్ష్మణ అని మోడీని అడుగుతావు. నువ్వు కరెంట్ ఇచ్చినప్పుడేమో మా జగన్ వాళ్ళు వచ్చింది, కరెంట్ తక్కువకి వచ్చినప్పుడు మా జగన్ వాళ్ళు వచ్చింది, కరెంట్ సమస్య రాగానే మోడీ వల్ల పోయింది. ఇది ఎన్ని రోజులు నడుస్తుంది నాటకం? అది ఇప్పుడు చూసుకోవాలి. నేను అడిగింది అదే, డిస్కమ్లకు కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ దాదాపు 22,000 కోట్లు బకాయిలు పడిపోయింది ప్రభుత్వం. అది ఇప్పుడు తీర్చడం సాధ్యమయ్యే పని, అది తీర్చడం ఇప్పటికి ఇప్పుడు అయ్యే పని కాదు. దాని గురించి కాదు, ఇది కేంద్రం వైపు చూడాల్సిన పరిస్థితి. దానికి దీనికి సంబంధం లేదు. అది ఎట్లాగూ లోన్లు పెట్టారు, వాటి మీద నడుస్తుంది. అది ట్రూ అప్ ఛార్జీలు ఇవి నడుస్తూనే ఉంటుంది. అది చంద్రబాబు గారు వారసత్వం అట్లాగే వచ్చింది. అంతకు ముందున్న గవర్నమెంట్ ఇచ్చి చంద్రబాబుకి వారసత్వం వచ్చింది. ఈయన ఇంకొంచెం ఎక్కువ చేశారు దాన్ని. అప్పట్లో ఛార్జీలు పెంచలేదు. పెంచకపోవడం వల్ల పడిన భారాన్ని గవర్నమెంట్ భరించాలి, భరించాల. ఇప్పుడు 10 రూపాయలు కరెంట్ వచ్చినప్పుడు నువ్వు 4 రూపాయలకే ఇచ్చినప్పుడు 6 రూపాయలు నువ్వు భరించాల. భరించకుండా అది వాళ్ళ నెత్తినేసేసి అప్పు తెచ్చుకోన్నారు. అప్పులు తెచ్చిన తర్వాత అప్పు తీర్చట్లా. ఇప్పుడు 5 ఇచ్చి ట్రూ అప్ ఛార్జీలని మన నెత్తినేస్తున్నారు.